హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి అలిన్ వన్ నేను మీ వాణి ఈరోజు మీషో నుండి తీసుకున్న మరొక బ్యూటిఫుల్ శారీ రివ్యూని చూపించబోతున్నాను శారీ కాస్ట్ ఎంత పడింది కలర్ ఎలాగుంది అలాగే లెంత్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను తీసుకున్న శారీ క్లాత్ వచ్చేసి కాటన్ బ్లెండర్ శారీని తీసుకున్నాను ఇలా బిగ్ బార్డర్ ఉన్న శారీని తీసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది మనకి మీషోలో ఫోటోలో ఏ విధంగా చూపించారో అదే విధంగా వచ్చేసింది ఇక శారీ కింది బార్డర్ని చూసినట్లయితే ఇలా ఫ్లవర్స్తో హంసలతో అలాగే ఇలా మామిడి పిందలతో మనకి పైన ఏ వర్క్ అయితే వచ్చిందో ఆ వర్క్ను కూడా ఇందులో ఇచ్చేశారు బార్డర్ అయితే చాలా పెద్దగా ఉంది బిగ్ బార్డర్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగుంటుంది అలాగే ఈ శారీని చిన్న ఏజ్ నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటుంది శారీ చెక్కుడు కొంగుకాయ నుంచి చూస్తున్నాం కదా ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది అస్సలు లేదు అలాగే శారీ పై పార్ట్లో కూడా వర్క్ చూసేయండి చాలా నీట్గా ఉంది మామూలు థ్రెడ్తో కాకుండా జరీ త్రెడ్తో ఇచ్చారు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ డైమండ్ షేప్తో లుక్ అయితే చాలా బాగుంది ఇక శారీ సెంటర్ పార్ట్కి వచ్చేసినట్లయితే ఇలా ప్రింట్ వచ్చేసింది అలాగే శారీలో సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది డైమండ్ షేప్ సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది ఈ ప్రింటు బ్యాక్ సైడ్ అయితే రాలేదు ఓన్లీ పై సైడ్ మాత్రమే ఉంది మరి ఆఫ్టర్ వాష్ తర్వాత శారీ ఎలా ఉంటుందో అయితే తెలియదు అది కూడా ఒకసారి రివ్యూ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ జరీ థ్రెడ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది అలాగే శారీలో కూడా ఇలా డైమండ్ షేపు చిన్న చిన్న హంసలు కూడా సెల్ఫ్ డిజైన్లో ఉన్నాయి ఈ ప్రింట్ అంతా తీగలతోటి పెద్ద ఫ్లవర్స్ లీఫ్స్తో ఇచ్చేసారు లుక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ శారీలో సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఏ శారీ కలర్కి ఆ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక శారీ పళ్ళు పార్టన్ కూడా ఒకసారి చూసేద్దాం ఈ శారీకి మాత్రం పళ్ళు పార్ట్ అన్నది చాలా పెద్దగా ఇచ్చేశారు అలాగే చివర్లో ఇలా టాజల్స్ కూడా వచ్చేసాయి మనం చీర కొంగుల్ని కుట్టించుకోవనవసరం అవసరం లేకుండానే మనకి ఆల్రెడీ ఈ కొంగుల్ని ఇచ్చేశారు లుక్ అయితే చాలా బాగుంది పళ్ళు పార్ట్లో కూడా డిజైన్ చాలా నీట్గా ఉంది మనకి వర్క్ అయితే ఏ విధంగా వచ్చిందో సెంటర్ పార్ట్లో అవే కలర్స్తో ఈ డిజైన్ అయితే ఇచ్చేశారు ఇది థ్రెడ్ వర్క్ అయితే కాదు ప్రింటే కాకపోతే పళ్ళు పార్ట్ అనేది కొంచెం పెద్దగా వచ్చేసింది సింగిల్ స్టెప్ పెడితే కూడా లుక్ చాలా బాగుంటుంది ఈ శారీలో చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్స్ అలాగే ఇలా చిన్న చిన్న డాట్స్తో లుక్ అయితే చాలా బాగుంది అలాగే శారీ లెంత్ వచ్చేసి ఇక్కడ ఐదున్నర మీటర్లు ఉంది బ్లౌజ్ పీస్ వచ్చేసి వన్ మీటర్ దాకా ఇచ్చేశారు హైటెక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ శారీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అలాగే శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ కోడ్ని సెర్చ్ చేసి తీసుకోండి కోడ్ను అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే శారీ పిక్ను కూడా పక్కన యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఇక ఈ శారీలోకి వచ్చిన బ్లౌజ్ను కూడా ఒకసారి చూసేద్దాం మీరు ఈ బ్లౌజ్ను కాకుండా వైలెట్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేసుకున్నారంటే శారీ లుక్ అయితే ఇంకా అదిరిపోతుంది ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ చూస్తున్నారు కదా దాదాపుగా బిగ్ బార్డర్ శారీస్కి అయితే ఇదే బ్లౌజ్ను ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఈ బ్లౌజ్ని కాకుండా ప్లెయిన్ వైలెట్ కలర్ బ్లౌజ్ని వేసినా కానీ శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఈ బ్లౌజ్నైనా స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ క్లాత్ అయితే చాలా బాగుందండి కాకపోతే ఈ ప్యాటర్న్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజ్ని వేరే శారీకి పేరప్ చేసుకొని కొంచెం వేరే వర్క్ బ్లౌజ్ని కానీ ప్లెయిన్ బ్లౌజ్ని కానీ సెట్ చేసుకుంటే శారీ లుక్ చాలా బాగుంటుంది ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా వన్ మీటర్ దాకా వచ్చేసింది ఎల్బో హ్యాండ్స్ వర్క్ కూడా మనకి ఈజీగా సెట్ అయిపోతుంది చూస్తున్నారు కదా కలర్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ పీస్ మన ఛానల్లో మీషో నుండి తీసుకున్న బిగ్ బోర్డర్ శారీ రివ్యూస్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ వీడియోలను కూడా చూసేయండి అలాగే మీకు కనుక అందులో ఏ శారీ నచ్చినా వాటి కోళ్లను అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి సర్చ్ చేయండి ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయంటే విశ్లిష్లో అయితే పెట్టుకోండి రీస్టాక్ అవ్వగానే మనకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఈ శారీని ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉంది నేనే బ్లౌజ్ని పేరప్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మీలో ఎంతమందికి ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరి పెట్టండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి నేను ప్రతిసారి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరి ఒక లైక్ అయితే చేయండి ముఖ్యంగా అవసరమైన వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్